పార్లమెంటు మరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిచోటం అభ్యర్థుల్ని నిలబడడం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాము. అదేవిధంగా అన్ని చోట్ల ఎలక్షన్ కమిటీలు అసెంబ్లీ స్థాయిలోను పార్లమెంట్ స్థాయిలోను కమిటీ నేయడం జరిగింది. ఈరోజు కూడా పార్లమెంట్ స్థాయి కమిటీతో రాజు గారు దిశానిర్దేశం చేశారు. ఇదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కూడా మీటింగ్ నిలబెడతాము, మన స్థాయిలో కూడా మీటింగ్లు జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా ఖచ్చితంగా చూపిస్తాం, ప్రభావితం అయ్యే విధంగా చూపిస్తాం. ఎన్నికల్లో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేవనే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా గణనీయమైన ఓట్లు సాధించి వచ్చే ఎన్నికల్లో మా ప్రభావం చూపించి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మేము కృషి చేస్తాం. మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా కూడా వచ్చే ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో మేము ఉంటామని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మీటింగ్ జరిగింది కాబట్టి ఎయిర్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్లు కూడా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. పోర్ట్ కనెక్టివిటీ పోర్టుల నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే మన మచిలీపట్నానికి ఒక మెడికల్ కాలేజీ, అలాగే ఇండస్ట్రీస్ అనేక వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇండస్ట్రీస్ మన పార్లమెంట్ విజయవాడ మచిలీపట్నం ఈ రెండు పార్లమెంట్లో కూడా కేంద్ర నిధులతో మరి నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈ పోర్టులు బందరు పోర్టు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేయటం వల్ల సమస్య ఇంకా ఎక్కరేసిన కొంగలు అలాగే ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బందరు పోర్టు సమస్యతో పాటు మరిన్ని పోర్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణానికి చేపడుతుంది కూడా. అలాగే కేంద్రం కూడా సిద్ధంగా ఉన్న ఇంకో పోర్టు నిర్మాణం చేసి ఇస్తామన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైన ప్రతిపాదన లేకపోవటం వలన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే మున్సిపాలిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేయడం కానీ ఈ రాష్ట్రంలో మరి ఒక అంటే ఇదివరకు వలస కూలీలు మనం చూస్తున్నాం. ఈ రోజున ఇక్కడ బీటెక్ కానీ డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉపాధి కోసం హైదరాబాదు మధ్య మరి బెంగళూరు మెడ్రాసు ఈ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం. వాళ్ళు వెనక వాళ్ళ మీద ఆధారపడిన తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోతున్నారు. వలస కుటుంబాల రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. రాబోయే రోజుల్లో జనరేషన్లు ఉండవు, యంగ్ జనరేషన్లు ఉండదు, వాళ్ళతో పాటు ఓల్డ్ జనరేషన్ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ రోజున ఎవరైనా స్థలం కొనుక్కోవాలంటే హైదరాబాద్ కొనుక్కుందామా, మెడ్రాస్ వెళ్ళి కొనుక్కుందామా, బెంగళూరులో కొనుక్కుందామా అనే పరిస్థితి ఈ రోజున వచ్చింది. ఏ ఇండస్ట్రీ కూడా రాష్ట్రంలో వచ్చే పెట్టే పరిస్థితి లేదు. మరి ఈ రోజున ఇన్ని రకాల మరి అవినీతి జరుగుతుంటే నిధులు తరలించేస్తుంటే గతంలో ఓడి అకౌంట్ల పేరుతో చంద్రబాబు సమాధానం చేసుకోలేని పరిస్థితి. ఈ రోజున ఎన్ని ఓడి అకౌంట్లు ఉన్నాయో, ఎన్ని అకౌంట్ల నుంచి ఎన్ని అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్క లేదు, జమ లేదు, పబ్లిక్ లేదు, ఆడిటింగ్ లేదు, కాగుకి సమర్పించడం లేదు, కేంద్రానికి మరి సరే పంపించడం లేదు. మరి ఇది ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇది ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కేంద్రం అభివృద్ధి విషయంలో మరింత దూసుకుపోతుంటే, కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రకారం దానికి అందుకుంటే మరింత వృద్ధి శాతం జీడిపి శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం 3 ట్రిలియన్ దాటిపోయింది ఆర్థిక పరిస్థితి. వచ్చే 5 సంవత్సరాల్లో మరి అది 5 ట్రిలియన్ దాటుతుంది ఆర్థిక పరిస్థితి. జీడిపి కూడా వృద్ధి రేటు మరి మిగతా అన్ని దేశాల కంటే కూడా భారతదేశం ఎక్కువ ఉంది. చైనా అమెరికా కంటే కూడా కరోనా టైంలో వాళ్ళు వెనకబడితే కూడా భారతదేశం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఏ విషయంలో తీసుకున్నా కానీ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సరైన పరిపాలన లేకపోవటం వల్ల ఆ అభివృద్ధిలో కూడా కొంత లోటిక కనిపిస్తూ ఉన్నది. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ కనుక అధికారులకు మీరు ప్రజలకు తీసుకొస్తే అది భారతదేశ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చెందుతుంది. మరిన్ని నిధులు కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుతో పాటు
నీటి పారుదల ప్రాజెక్టు ప్రతి ప్రాజెక్టు కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పూర్తి చేస్తుంది, సస్యశ్యామలంగా చేస్తుంది. మరి రాయలసీమ, ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. మరి రెండు పంటలు వేసుకునే పరిస్థితి కూడా క్రియేట్ చేసే అవకాశం, డెవలప్ చేసే అవకాశం ఒక భారతీయ జనతా పార్టీకి ఉంది. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రిని మీరు చూస్తున్నారు కాబట్టి చిత్తశుద్ధితో అవినీతి రహితంగా పరిపాలన ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. ఈ రోజున ప్రజల ముందు కూడా ఈ ఇష్యూని తీసుకెళ్తుంది. ప్రజలు ఆలోచించాల్సిన అవసరమైంది కూడా ఈ సందర్భంగా మరి మా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఇన్ఛార్జి కపతి గారు కూడా నిమిషం మాట్లాడతారు. 2024లో జరిగే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు మంచి వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ ముందుకు అడుగులేస్తుంది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ పునాదిని గట్టిగా నిర్మించడం కోసం బూత్ కమిటీలు నిర్మాణం చేసుకున్నాం, శక్తి కేంద్రాలు నిర్మాణం చేసుకున్నాం, ఆ పైన మండల జిల్లా స్థాయి కమిటీలు నిర్మాణం చేసుకున్నాం. రీసెంట్గా మరి అసెంబ్లీ స్థాయిలో పార్లమెంటు స్థాయిలో ఎన్నికల నిర్వహణ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు మరి ఒక సంచలనం, ఎన్నికల శంఖారావానికి పూరించుకున్నామనేది ఒక సంకేతం. అదేంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల్ని మరి వర్చువల్ విధానంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వర్ గారు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే నరసాపురం పార్లమెంటులో భీమవరం కేంద్రంగా ఈరోజు ప్రారంభిస్తున్నారు. మరి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో ఏ ప్రధాని చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అమలు చేయడమే కాకుండా ప్రతి వ్యక్తికి భరోసా కల్పించేలాగా అనేక బీమా పథకాలు ప్రవేశపెట్టారు. మరి దేశంలో అంతర్గతంగాను మరి ఇతర దేశాల్లో ఉండే మరి ఈ ఎవరైతే ఈ టెర్రరిస్టు యాక్టివిటీస్ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా నివారించడంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు. మరి ఇటీవల మరి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆ సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని ఎంపిక చేయడం కోసం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము. ప్రజలు కూడా అవగాహన చేసుకున్నారు. రానున్న కాలంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మరి భారతీయ జనతా పార్టీ ఉండడం ద్వారా ఎంత అభివృద్ధి జరుగుతుందో మరి ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నారు, అది కూడా అవగాహన చేసుకుంటున్నారు. కనుక జరగనున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో మరి అసెంబ్లీ అభ్యర్థుల్ని అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ తరఫున గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.